హలో పిల్లలు, గత వీడియోలో మనం ఆకారాల వైశాల్యం అంటే ఏరియాను ఎలా కనుక్కోవాలో కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా చూశాం. ఈ వీడియోలో మనం దీనికి సంబంధించిన మరింత ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం. ఈ రోజుల్లో మార్కెట్లో చాలా అందమైన ప్రత్యేకమైన ఆకారాల్లో టైల్స్ అందుబాటులోకి వచ్చాయి. అందరూ తమ తమ ఇళ్లను టైల్స్తో అలంకరిస్తున్నారు. బబ్బన్ తన ఇంటిని అలంకరించడానికి ఈ ఆకారం ఉన్న టైల్స్ను కొన్నాడు. పిల్లలు, ఈ ఆకారంలో గల ఒక్క టైల్ వైశాల్యం ఎంత ఉంటుందో మీరు చెప్పగలరా? కావాలంటే మీరు వీడియోని ఆపి సమాధానం కనుక్కోవచ్చు. ఈ టైల్స్ యొక్క వైశాల్యాన్ని కనుగొనడానికి మనం ఈ ఆకారాన్ని చతురస్రాలు మరియు దీర్ఘచతురస్రాలలో ఈ విధంగా విభజించవచ్చు. ఈ విధంగా టైల్స్ యొక్క వైశాల్యం 200 చదరపు సెంటీమీటర్లు వస్తుంది. నేను ఈ టైల్స్తో నా గోడను అలంకరించగలను అని బబ్బన్ అనుకున్నాడు. బబ్బన్ ఈ విధంగా టైల్స్తో తన గోడను అలంకరించడం ప్రారంభించేశాడు. కొన్ని టైల్స్ వేసిన తరువాత బబ్బన్ అలసిపోయి నిద్రపోయాడు. ఒకవేళ ఇప్పటి వరకు బబ్బన్ ఈ విధంగా టైల్స్ వేసినట్లయితే బబ్బన్ వేసిన టైల్స్ ఎంత వైశాల్యాన్ని ఆక్రమించగలిగాయో మీరు చెప్పగలరా? దీనికి సమాధానం తెలుసుకోవడానికి రండి. మొదట మనం బబ్బన్ ఇప్పటి వరకు ఎన్ని టైల్స్ ఉపయోగించాడో తెలుసుకుందాం. పిల్లలు, మీరు దీనికి సమాధానం చెప్పగలరా? సరిగ్గా చెప్పారు. బబ్బన్ ఇప్పటి వరకు 6 టైల్స్ను ఉపయోగించాడు. ఇప్పుడు ఇది చాలా సులభం. మొత్తం వైశాల్యాన్ని కనుగొనడానికి మనం కేవలం ఒక టైల్ వైశాల్యాన్ని మొత్తం టైల్స్ సంఖ్యతో గుణిస్తే చాలు. ఈ విధంగా టైల్స్ ఆక్రమించిన ప్రదేశం యొక్క మొత్తం వైశాల్యం 200 × 6 అంటే 1200 చదరపు సెంటీమీటర్లు. బబ్బన్ ఉదయం లేచి తన గోడ మొత్తాన్ని టైల్స్తో అలంకరించాడు. కాని బబ్బన్ భార్య బన్నోబందరీకు ఆ టైల్స్ యొక్క డిజైన్ ఏమాత్రం నచ్చలేదు. బబ్బన్జీ, నాకు ఈ టైల్స్ డిజైన్ నచ్చలేదు. మనం మన గదిలో వేరే డిజైన్లు వేయించుకుందామా అని బన్నోబందరియ బబ్బన్ని అడిగింది. బబ్బన్ ఈసారి బన్నోబందరియాతో కలిసి తమ గదికి కావలసిన టైల్స్ కొనడానికి మార్కెట్కొచ్చాడు. బబ్బన్జీ, నాకు ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది అని ఆ డిజైన్లు చూపిస్తూ బన్నో బబ్బన్తో అంది. అప్పుడు బబ్బన్ వెంటనే తన భార్య చూపించిన ఆ డిజైన్లు కొనుక్కున్నాడు. బన్నో బబ్బన్లు తమ ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి తిరిగి వచ్చాక బన్నో బబ్బన్తో, బబ్బన్జీ, మీరు అలసిపోయి ఉంటారు, అందుకు మన గది గోడను ఈ టైల్స్తో నేనే అలంకరిస్తాను అని అంది. అలా చెప్పి బన్నో తన గది గోడను అలంకరించడం ప్రారంభించింది. ఈ విధంగా బన్నో మొత్తం గోడను అలంకరించింది. పిల్లలు, ఈ గోడ వైశాల్యం 800 చదరపు సెంటీమీటర్లు మీరు చెప్పగలరా? కావాలంటే మీరు వీడియోని ఆపి సమాధానం కనుక్కోవచ్చు. మొదట మనం ఈ విధంగా ఒక టైల్ వైశాల్యాన్ని కనుక్కుంటాం. ఒక టైల్ వైశాల్యం 288 చదరపు సెంటీమీటర్లు. గోడను అలంకరించడానికి బన్నో మొత్తం 48 టైల్స్ను ఉపయోగించింది. అందువల్ల గోడ వైశాల్యం 288 × 48 అంటే 13824 చదరపు సెంటీమీటర్లు. బన్నో అలంకరించిన గోడను చూసి బబ్బన్ చాలా సంతోషించాడు. వారి గదిని చాలా అందంగా అలంకరించినందుకు అతన్ బన్నోకు ధన్యవాదాలు తెలిపాడు. పిల్లలు, ఈ వీడియోలో మనం ఆకారాల వైశాల్యం అంటే ఏరియాను కనుగొనడానికి సంబంధించిన మరింత ఆసక్తికరమైన ఉదాహరణలు చూశాం.